త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్. ఆ తర్వాత కవితకు బెయిల్ వస్తుందన్న రేవంత్ రెడ్డి. రుణమాఫీ పేరుతో దగా చేశారు, సక్సెస్ అయిందని తేలితే రాజీనామా. రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలన్న కేటీఆర్. అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కొందరికి అమలు. సీఎం రేవంత్ రైతులను మోసం చేశారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తానన్న జోగి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరు. హిందూపురం హెడ్ క్వార్టర్స్ కోసం ప్రతిపాదనలు. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు. సత్యసాయి జిల్లాలో మార్పుండదన్న ఎమ్మెల్యే. రెడ్ బుక్ గురించి ఊరూరా మాట్లాడా. రాజీవ్ నకిలీ పత్రాలతో అగ్రిగోల్డ్ భూములు కొన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న లోకేష్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దేవినేని అవినాష్. ప్రయాణాన్ని అడ్డుకున్న అధికారులు. లుకౌట్ నోటీసుల కారణంగా అనుమతి నిరాకరణ. అలకవీడని కూన రవికుమార్. గౌతు లచ్చన్న జయంతిలో బయటపడిన అసంతృప్తి. గౌతు శిరీష పిలిచిన రాణి ఎమ్మెల్యే. ఢిల్లీలో సీఎం రేవంత్ వరుస భేటీలు. విదేశీ సంస్థల ప్రతినిధులతో ముగిసిన చర్చలు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు. ఎమ్మెల్సీలుగా కోదన్ రామ్, అమీరాలీ ఖాన్. ప్రమాణం చేయించిన గుత్తా సుఖేందర్. అమరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానన్న కోదన్ రామ్. మంత్రి ఆనంద్తో నారాయణ భేటీ. నెల్లూరు సిటీ రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు. హాజరైన స్థానిక కూటమి నేతలు. విజయనగరంలో రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ పర్యటన. భోగాపురంలో భూముల క్రయ విక్రయాలపై ఆరా. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలన. టాటా గ్రూప్ చైర్మన్ తో చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం. సానుకూలంగా స్పందించిన నటరాజన్. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు. జూబ్లీహిల్స్ లోని పలు బస్తీల్లో దానకిషోర్ పర్యటన. రెండు షిఫ్టుల్లో చెత్త సేకరించాలని ఆదేశం. ఉన్నత చదువులపై దృష్టి పెట్టిన సీతక్క. ఎల్ఎల్ఎం ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్. మహిళలు ఎదగాలంటే విద్య అభ్యసించాలన్న మంత్రి. వరంగల్లో రోడ్డెక్కిన జూడాలు, మెడికోలు. బెంగాల్లో వైద్య విద్యార్థిని హత్య ఘటనపై నిరసన. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. తుంగభద్ర డ్యాం 19వ గేట్ అమర్చేందుకు చర్యలు. భారీ క్రేన్ల సహాయంతో పనులు చేస్తోన్న కార్మికులు. రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో మరమ్మతులు. హైదరాబాద్ లో హడలెత్తిస్తున్న హైడ్రా. బఫర్ జోన్లలో భవనాల నిర్మాణాలపై కొరడా. నిజాంపేటలో కొనసాగుతున్న కూల్చివేతలు. భయంస. నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో. రోడ్డు మార్గం కోసం కత్గాం గ్రామస్తుల ఆందోళన. అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్న పోలీసులు. తిరుచానూరులో పండుగ శోభ. పద్మావతి అమ్మవారి చెంత సామూహిక వరలక్ష్మి వ్రతం. భారీగా తరలి వచ్చిన మహిళలు. భయంస ఏరియా ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు. 24 మంది డాక్టర్లలో 15 మందికి సెలవులు. ఓపీ విభాగంలో ఒకే వైద్యులు ఉండడంతో కష్టాలు. ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2. ఉత్తమ తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1. ఉత్తమ కన్నడ చిత్రం కేజీఎఫ్ 2. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి. ఉత్తమ నటి నిత్యామీనన్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రీతం.